ప్రెస్ వాళ్ళు వచ్చే ముందు రిమూవ్ చేయండి. ఓకే సార్. మర్చిపోకుండా బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి. లాస్ట్ టైం కూడా ఎక్కడొచ్చి వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని పీపీ చెప్పాడు. ఏ టైంకి? 2 o'clock సార్. రిపోర్టింగ్ టైం? 3:15 సార్. డిస్బర్సల్ టైం 4 అని రాసుకోండి. రైట్ సార్. వేరే ఏదైనా ఇంప్రెషన్ ఉందేమో చూడండమ్మా. ఏంటి శివ, ఏమైనా దొరికిందా? గోడ మీద ఏ ఫుట్ ప్రింట్స్ లేవు, దీనిపై నుంచే జంప్ చేశారు. త్వరగా నాకు రిపోర్ట్ పంపించండి. ఓకే సార్. నమస్తే సార్. టెర్రస్ ఎప్పుడు ఓపెన్ గానే ఉంటుందా? అవును సార్, ఓపెన్ గానే ఉంటుంది. పడినప్పుడు సౌండ్ ఏమీ వినిపించలేదా? వినిపించలేదు సార్. ఇంత పెద్ద అపార్ట్మెంట్ లో సీసీటీవీ ఏం లేదా? మెయింటెనెన్స్ ఎవరు కట్టడం లేదు సార్. జీతం తీసుకునే చాలా రోజులైంది, ఇంకెక్కడ సార్ సీసీటీవీ? ఎస్ సార్. మన సరౌండింగ్స్ ఏ సార్? లేడీ సార్, ఫాల్ ఫ్రమ్ హైట్ సార్. చేస్తున్నాను సార్, ఎంక్వైరీ అయ్యాక ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇతని దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని లోపల నా టేబుల్ మీద పెట్టారు. సరే సార్, మీ పేరేంటి? మురళీధర్. హస్బెండ్కి ఇన్ఫార్మ్ చేశాం సార్, అతను వస్తున్నాడు సార్. పాపం, వాళ్ళకి పిల్లలు లేరు. పెళ్ళై ఎన్నేళ్ళు అయి ఉంటుంది? అది మాకు తెలియదు సార్. 8 ఏళ్ళు, మొన్నే కదా 8వ ఏడు సెలబ్రేట్ చేశారు. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉండేది? బాగానే ఉండేవాళ్ళండి. ఏం బాగుండడమో ఏంటో, నిన్న రాత్రి కూడా పెద్ద గొడవ అయింది. కేకలు కూడా వేసుకున్నారు. ఎప్పుడు చూసినా ఫోన్ ఫోన్ అని దాంట్లోనే ఉంటుంది. అతను తిడుతూనే ఉంటాడు. తను వాట్సాప్ లో ఒకే ఒక గ్రూప్ లో ఉండింది సార్. ఆ గ్రూప్ పేరు రాహుకాల పూజ సార్. ఏజ్ 28, మ్యారేజ్ అబౌ 7 ఇయర్స్, పిల్లలు ఎవరూ లేరు. నైట్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య గొడవ జరిగింది. చెప్పు. మోటివ్ తెలియట్లేదు సార్. డెత్ నోట్ ఏం లేదు, కానీ మొబైల్ మిస్ అయింది. లాస్ట్ అవర్ మాత్రం ఇక్కడే చూపిస్తుంది. సరే, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ షేర్ చేయండి. సార్, ఈవినింగ్ పబ్లిక్ వెల్ఫేర్ మీటింగ్ ఉంది. ముందా పంచుడు వెళ్ళలేదంటే కమిషనర్ గారు కోపడతారు. హాస్పిటల్కి ఎస్ఐని పంపించు. ఓకే సార్. నార్మల్గా జనాలు పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టలేదని గర్వంగా చెప్పుకుంటారు. పోలీస్ స్టేషన్ ఏమీ అడుగుపెట్టలేనంత బ్యాడ్ ప్లేస్ ఏమీ కాదు. మీరు మా దగ్గరికి రావడానికి ఆలోచించడం వల్లే మేము మీ దగ్గరికి ఇప్పుడు వచ్చాం. 150,000 మంది ఉన్న ఒక ఏరియాలో ఒక పోలీస్ స్టేషన్లో ఒక ఇన్స్పెక్టర్, 4 ఎస్ఐలు, రైటరు, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్స్ అని 40 నుంచి 50 మంది దాకా ఉంటారు. దీంట్లో నేరం జరగకుండా ఉండాలంటే పోలీస్ కన్నా పబ్లిక్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. అలా ఒక పబ్లిక్ అవేర్నెస్ ని క్రియేట్ చేయడానికే ఇలాంటి పబ్లిక్ వెల్ఫేర్ మీటింగ్ ని మేము రెగ్యులర్ గా అన్ని ఏరియాల్లో కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మన ఎస్ఐ చెప్పిన బేసిక్ సేఫ్టీ మిషన్ ని మీరందరూ ఫాలో అయితే మీ ఏరియాలో జరుగుతున్న చిన్న చిన్న నేరాలని మీరే ఆపొచ్చు. ఒకప్పటికన్నా ఇప్పుడే అందరం కలిసి ఉన్నాం, కానీ విడివిడిగా ఉన్నాం. ఆ కాలంలో పక్కింట్లో ఎవరున్నా కూడా తెలిసిపోయేది, కానీ ఇప్పుడు మన ఇంట్లోనే మన పక్కనే ఎవరున్నారో కూడా తెలియకుండా అందరం మొబైల్ ఫోన్లో మునిగిపోయాం. అదిగోండి ఆ అమ్మాయిలాగా. నేను వింటూనే ఉన్నాను సార్. పల్లెటూరులో కొత్తగా ఎవరైనా కనిపిస్తే తమ్ముడు ఇతను ఎవరని మొత్తం అతని జాతకాన్నే తీసుకునేవాళ్ళు. కానీ మనల్ని చూడండి, పైనుంచి ఒక అమ్మాయి కింద పడి 1 గంట అయిన తర్వాత కూడా ఎవ్వరూ చూడకపోవడం వల్ల ఆ అమ్మాయి చనిపోయింది. ఏరియాలో చనిపోయింది? మోతీనగర్ ఫ్యామిలీ ప్రాబ్లం. ఫుడ్కు మాత్రం ఆర్గానిక్ ఫుడ్ కోసం వెతుకుంటూ వెళ్తున్నాం. మన హ్యూమన్ రిలేషన్షిప్ లో కూడా ఆర్గానిక్ ఉంటే చాలా బాగుంటుంది. ఫుడ్ అనగానే గుర్తొచ్చింది, లేట్ అయింది. ఎలాగో ఇంట్లో భోజనం ఉండదు, తెమ్మంటారా? అన్నయ్య, నాకింకా ఆ పరిస్థితి రాలేదు. వెళ్ళండి, మీ ఫుడ్ మీరు చూసుకోండి.